سلامی سلامی لقوم کرامی بدو فی الظلامی کبدر تمامی السلام علیکم ورحمت اللہ وبرکاتہ صدر علارہ صدری من علارہ فضر نماز چیسے مندو برش چیڑم تپن سریعہ అంటే కొద్దిమంది సోదరులో ఉన్నటువంటి అనుమానం ఏమిటంటే ఉదయం నమాజ్కి వెళ్తే తప్పకుండా బ్రష్ చేసే వెళ్ళాలి లేకపోతే నమాజ్ అవ్వదు అని కొద్దిమంది ఆలోచన కొద్దిమంది ఆలోచన ఏముంది అంటే బ్రష్ చేయటం అనేది చెయ్యకపోయినా పర్వాలేదు అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు అసలు వాస్తవం ఏమిటి అంటే ఈ బ్రష్ చేయటం అనేది ఏదైతే ఉందో మంచి విధానం మంచి పద్ధతి ఏమిటంటే నమాజ్కి ముందు చేయడం మంచిదండి నమాజ్కి వెళ్తాం కదా మనం ఫజార్ నమాజ్కి వెళ్లే ముందే వజూ చేసుకొని బ్రష్ చేసుకొని ఆ రెండు రకాతులు సున్నత్ ఇంట్లో చదువుకొని మసీద్కి వెళ్ళడం చాలా ఉత్తమం ఒకవేళ అలా అవకాశం లేదనుకోండి బ్రష్ చేయకుండా నమాజ్కి వెళ్ళినా నో ప్రాబ్లం నమాజ్ అయిపోతుంది కానీ దైవ ప్రవక్త హజరత్ మహమ్మద్ సలహు అలహి వసలం వారి యొక్క విధానం ఏమిటంటే ప్రవక్త వారు ఉదయాన్ని లెవగానే అంటే నిద్ర నుంచి మేల్కోగానే చేసే పని ఏమిటి అంటే హజరత్ అమ్మి ఆయిషా అరది అల్లాహు తనహా తెలిపారు ప్రవక్త వారు ప్రొద్దున్న లేచిన వెంటనే మొట్టమొదటి మిస్వాక్ చేసేవారు మొట్టమొదటి ఏంటి నోటి శుభ్రం చేసుకునేవారు ఇది చాలా ముఖ్యం ఇది అలాగని కొద్దిమంది నమాజ్కి వెళ్ళటం మానేస్తారు బ్రష్ చేయలేదని అలా కాదండి నమాజ్ చేసుకోవచ్చు కానీ ఉత్తమం ఏమిటంటే కాస్త ముందు లేచి బ్రష్ చేసుకొని వజూ చేసుకొని ఆ రెండు రకాతులు సున్నతి ఇంట్లో అవకాశం ఉండే ఇంట్లో చేసుకొని మసీదుకి వెళ్ళడం ఉత్తమం అన్నమాట ఒకవేళ బ్రష్ చేసే అటువంటి టైం లేదు నేనైతే అల్లా దేవల్ అలహందా పద్నా పద్నాలుగు కాదు సారీ పదహారేళ్ల నుంచి ఇమామత్ చేస్తున్నాను పదహారు సంవత్సరాల నుంచి బ బ్రష్ చేసుకుని నమాజ్ చేయించడం నాకు అలవాటు ఎప్పుడైనా ఒకవేళ లేట్ అయ్యింది ఇంకా తప్పదు అనుకుంటే ఆ రోజు నేను మామూలుగా మిస్వాక్ చేసుకొని వజూ చేసుకొని వచ్చి నమాజ్ చేయించడం అది వేరే విషయం కానీ బెస్ట్ ఏమిటంటే నమాజ్కి ముందే బ్రష్ చేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే నోటి దుర్వాసన కారణంగా ఏమిటండి ప్రజలతో మనం మాట్లాడలేం ఒకవేళ నమాజ్కి వెళ్ళాం ఎవరైనా మాట్లాడతారు దూరంగా డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది దగ్గర ఉండి మాట్లాడలేం దానికోసం ఏమిటంటే బ్రష్ చేసుకొని నమాజ్కి వెళ్ళడం మంచిది ఎందుకంటే ప్రవక్త వారు లేచిన వెంటనే మిస్వాక్ చేసేవారు ఒకవేళ ఆ సమయం లేకపోతే నమాజ్ చేసేసుకోవచ్చు ముందు నమాజ్ అయిపోద్ది నమాజ్ అవ్వదు అనేటువంటి నిబంధన లేదు ఎందుకంటే ఒకసారి నా ఎదురుగానే జరిగిన సంభాషణ ఇది మా స్నేహితుడు ఒక కుర్రోడు లేట్ అయింది నమాజ్కి నమాజ్కి లేడం తొందర తొందరగా వచ్చి నమాజ్ చేసుకుని ఇంటికి వెళ్ళి బ్రష్ చేస్తున్నాడు వాళ్ళ నాన్నగారు తిడుతున్నారనమాట అదేంట్రా బ్రష్ చేయకుండా నమాజ్ చేయడం ధైర్యంగా నమాజ్ అలాగే ఎలా చేస్తా అలాగేలా అవుద్ది నమాజు అని అడిగారు అంటే తెలియక అన్నమాట దానికోసం నేను క్లారిటీ అర్థం కావాలి మన వాళ్ళకని చెప్తున్నాను బ్రష్ చేసుకోవడం నమాజ్ కంటే ముందు మంచిది చేసుకుంటే ఉత్తమం ప్రవక్త వారు లేచిన వెంటనే మిస్వాక్ చేసుకునేవారు ఒకవేళ సమయం లేదనుకోండి నమాజ్ చేసుకోవచ్చు కానీ మంచి పద్ధతి ఏంటంటే ముందు చేసుకోవడం మంచిది అనమాట అల్లా మీకు నాకు చెప్పి వినడం ఆచరించే భాగ్యం ప్రసాదించుకాక అస్సలం అయికం వరహ్మతుల్లాహి వబర్కా